ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే జీకే లుక్స్ గారండి, ఒక్కొక్కసారి నేను వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కొక్క ఆలోచన వస్తూ ఉంటది. అంటే మా ఫ్రెండ్స్ ఇట్లా ఆంధ్రాస్ గురించి ఇట్లా ఇలా చెప్తుంటే వాళ్ళు అంటారు ఊరికి ఎవరెత్తారు ఇంకప్పుడు అసలు వస్తాయా అని వాళ్ళు అన్నప్పుడు ఒక 5 నిమిషాలు నేను ఆలోచించుకుంటా ఎందుకు ఇస్తారు డబ్బులు మనకు వస్తాయా నిజంగా ఎందుకు వస్తాయా అని చెప్పేసి ఒక్కొక్కసారి నేను డైలమాలకి వెళ్ళిపోతూ ఉంటాను. కొంచెం దాని గురించి మీరు కొంచెం చెప్పగలరా? ఎవరైనా మన కంపెనీ ఇక్కడ ఊరికైతే ఒకట్లా మనం ప్రోడక్ట్ బై చేస్తున్నాం, ప్రోడక్ట్ బై చేసిన తర్వాత మన కింద వాళ్ళు బై చేస్తారు. అంటే కంపెనీ చెప్పిన స్లోగన్ ప్రకారం మనకి విఆర్ విత్ యూనిట్ అంటే మీరు రెండు విన్ చేస్తాం. ఎలా విన్ చేస్తుంది కంపెనీ? ఓకే ప్రోడక్ట్ మనం కొంత అమౌంట్ అంటే కంపెనీ చిన్న సమయం అమౌంట్ పెట్టి మనం కొన్నాం. అసలు మనం ఎందుకు కొన్నాం? కంపెనీ మనం ఎందుకు కొన్నాం అంటే ఆల్రెడీ మనం ఫౌండర్షిప్ లో ఉన్నాము, మన కంపెనీ కొన్ని పెట్టుబడి పెట్టాం కాబట్టి మనం ఉంటూ ప్యాకేజ్ కొన్నాం వరకు ఓకే. కస్టమర్ ఎలా కొంటారు అది కూడా మనకు మెయిన్ టాపిక్. కస్టమర్ ఎందుకు కొంటారు ఒకటిని కొంచెం మనకు నిజంగా డబ్బులు ఎందుకు వస్తాయి అంటే కస్టమర్ కొనడానికి 3 రకాల రీజన్స్ ఉంటాయండి. ఏదైనా కంపెనీకి కస్టమర్ ఎడిక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ప్రోడక్ట్ అనేది బాగుండాలి. బాగుండాలంటే ఎలా ఉండాలి? జూమ్ లో లేని పిక్చర్ మన దాంట్లో ఉండాలి. నెంబర్ వన్ మన ఓపెన్ లో నాకు నచ్చింది ఏంటంటే ఎక్కువ మంది కెపాసిటీ జాయిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే జూమ్ కూడా 20,000 మంది మాత్రమే కెపాసిటీ. ప్రపంచంలో ఏదైనా ఒక ప్రోడక్ట్ 100,000 మందిని బీట్ చేసిన ప్రోడక్ట్ ఉంది అంటే లైవ్ కాన్ఫరెన్స్ లో ఓన్లీ మన ఓకే మాత్రమే, అది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా జూమ్ మీటింగ్ మీరు 1000 మంది కెపాసిటీతో ఒక నెల బై చేశారనుకోండి, 1000 మంది కెపాసిటీ నాకు కావాలి అని చెప్పి ఒక నెల బై చేసినట్టయితే మీకు తక్కువలో తక్కువ అది 10,000 దాకా తీసుకుంటుంది అన్నమాట. మినిమం 10,000 అది కూడా 1000 మంది కెపాసిటీతో. కానీ మనది ఏమవుతుందంటే సేమ్ అమౌంట్ కి 3 నెలలు వస్తుంది ప్లస్ 20,000 మంది కెపాసిటీ. 10,000 మంది అనుకున్నా అది ప్రజెంట్ 10,000 మంది కెపాసిటీ దగ్గర వెయిట్ 10,000 మంది దగ్గర దగ్గర 9,000 మంది తయారు అనిపిస్తుంది మనకి. ఈ 2 రోజులు అనమాట అంటే కస్టమర్ మన దగ్గర ప్యాకేజ్ తీసుకోవడానికి. ఇంకా 3 రోజులు ఏంటంటే మనకి జూమ్ లో లేని పిక్చర్ చాలా ఉంది. అంటే మనం వాయిస్ అనేది దాంట్లో రికార్డ్ చేసి వినిపించేలాగా చేయొచ్చు, పాటలు ఏదైనా ప్లే చేయొచ్చు, సినిమా పాటలు కానీ మనకి మన మీటింగ్ ని ఎంజాయబుల్ గా చేసుకోవచ్చు. అంటే అక్కడ ఉన్న ఎమోజీస్ కానీ ఇంకేదైనా కానీ ఈ 3 కారణాలు మనకి పర్ఫెక్ట్ గా అవ్వాలి. దీంట్లో మనకు కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. మైనస్లు ఏంటంటే కొద్దిగా డేటా అవ్వడం, డేటా ఎవరిగా అవుతుంది? ఇప్పుడు లైవ్ క్రియేట్ చేసేది నేను ప్రశాంత్ తీసుకున్నా మిమ్మల్ని తీసుకున్నాను, మీ ముగ్గురికి పెద్ద డేటా అవ్వదు. అంటే మన ముగ్గురికి డేటా అవ్వదు. ఎవరైతే మనం డైరెక్ట్ గా మన మీటింగ్ లో తీసుకోకుండా ప్రాక్టికల్ లాగా చూస్తారో, ఇప్పుడు ఆల్రెడీ మనకు దగ్గర దాదాపు 33 మంది చూస్తున్నారు, దగ్గరికి వచ్చాలో దగ్గర తెలియదు కాబట్టి 33 మంది చూస్తున్నారు. 33 మందికి డేటా ఎక్కువ అవుతుంది దేంట్లో ఓకనట్ లో కస్టమర్స్ కి. ఎవరైతే మనకి జాయిన్ అవుతున్నారో, లాగిన్ జాయిన్ అవుతున్నారో, అటెండెన్స్ కింద వచ్చిన వాళ్ళకి డేటా ఎక్కువ అవుతుంది, అది తక్కువ అవ్వాలి. అలా కంప్లైంట్ నేను వాళ్ళతో రేస్ చేశాను. 2వ కంప్లైంట్ ఇంకా మనకి అప్లికేషన్ అనేది కూడా పూర్తి అప్లికేషన్ రావాలి. ప్రజెంట్ మనకి అప్లికేషన్ అనేది మళ్ళీ ఓపెన్ చేయగా మళ్ళీ క్రోమ్ లో వెళ్తుంది, మళ్ళీ క్రోమ్ లో వెళ్ళడం మళ్ళీ రీడైరెక్ట్ ఆధార్ కావడం లాంగ్ ప్రాసెస్ అయిపోతుంది. అలా కాకుండా మనకి అప్లికేషన్ వచ్చింది అనుకోండి కొంచెం స్పీడ్ అవుతుంది మాకు. ఈ 2 కారణాలు వాళ్ళు చెప్పాను. అది మొబైల్ కాల్ వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా మనకు బ్యాక్ వచ్చినప్పుడు కానీ మీటింగ్ అనేది కట్ అయిపోతుంది మనకి. మళ్ళీ 2వసారి మళ్ళీ మన హోమ్ మెయిన్ కొట్టాలి, పాస్వర్డ్ కొట్టాలి, లాగిన్ అవ్వాలి. ఇంత కొద్దిగా పెద్ద కోణంలో కనిపించింది. ఈ 3 మిస్టేక్లు మాత్రం మనం ఓకనట్ లో సరి చేయగలిగితే ఓకనట్ ని కొట్టే ప్రోడక్ట్ జూమ్ అసలు అవ్వదు. జూమ్ నుంచి మనం 10 లక్షలు మించిపోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన ప్రోడక్ట్ మనం ఆల్రెడీ వాడాము, మనకి ఆల్రెడీ అనుభవం ఉంది. ప్రోడక్ట్ లో ప్లస్ ఏ ఉన్నాయి మైనస్ ఏ ఉన్నాయి మన అందరికి తెలిసిన విషయం. కాబట్టి మన రియల్ ప్రోడక్ట్ రియల్ బిజినెస్ కాబట్టి సక్సెస్ అవ్వడానికి 99% ఛాన్సెస్ ఉండే. అది ఎప్పుడంటే మన ప్రోడక్ట్ పూర్తిగా స్టేబుల్ అయిన తర్వాత మాత్రమే. అందుకే నేను ఎప్పుడు కూడా అమౌంట్ విషయం మంచి ఆ ఛానల్ లో చెప్పను. సబ్జెక్ట్ కావడం ముందు మనకి అమౌంట్ అనేది సక్సెస్ అయిన తర్వాత వస్తుంది. మనం కాకపోతే ఎవరైనా చెప్తారు కానీ సబ్జెక్ట్ ఏంటి, ప్రోడక్ట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఉండాలి, దాని వల్ల యూజేజ్ ఏంటి చెప్పకుండా వేరే వాళ్ళు మీరు చెప్పాలన్నా చెప్పలేరు కదా. అప్పుడు లాంగ్ ప్లేస్ అంటే ఏంటంటే మన దగ్గర జవాబు ఉండదు. అప్పుడు మీ క్లారిటీ అర్థమైంది కానీ మన దగ్గర రియల్ బిజినెస్ కాబట్టి ప్రోడక్ట్ రియల్ బిజినెస్. ప్రోడక్ట్ వస్తుంది డబ్బులు వస్తాయి, గాల్లో డబ్బులు అయితే రావు. సార్ అందరికి నమస్కారం, నా పేరు నరసింహారెడ్డి, నేను గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాను సార్. సార్ నా వయసు వినిపిస్తుందా? చెప్పండి. 2021 లో నేను జాయిన్ అయ్యాను సార్. మీ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను, ప్రతిరోజు 7 గంటలకు మీరు పెట్టే వాయిస్ మెసేజ్ అన్ని చూస్తుంటాను, వీడియోస్ చూస్తుంటాను. అది ఇక్కడ ఏం జరుగుతుందంటే మిగిలిన వాళ్ళు మీరు కాబట్టి మిగిలిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకుండా టీం మెంబర్స్ ని
మోటివేట్ చేయడం కోసము లేని ఇన్ఫర్మేషన్ కూడా క్రియేట్ చేస్తున్నారు. మేమైతే వాటిని పూర్తిగా నమ్మడం మానేసాము. ఫౌండర్స్ని ఏమంటే వాళ్ళ ఫౌండర్స్ వాళ్ళకి క్వశ్చన్స్ చేయకుండా మధ్య మధ్యలో క్వశ్చన్స్ అడిగితే కనుక ఏం చెప్పాలో తెలియక వాళ్ళ ఒక ఆడియో మెసేజ్ చేయడము, గ్రూప్ లో ఫార్వర్డ్ చేయడము, దానిలో నిజంగా అక్కడ వచ్చిన ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్ నిజమా కదా తెలియకుండా పెట్టడము, నిమిషానికి ఒకటి పెడుతున్నారు కొద్ది మంది, నిమిషానికి ఒకటి నా ఇష్టం వచ్చిన మెసేజ్ పెడతాను, నా ఇష్టం వచ్చిన వీడియో చేస్తానని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. దానివల్ల ఫౌండర్స్ పూర్తి కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతున్నారు సార్. అయితే మీరు పెట్టడం వల్ల ఏమైందంటే ఇంకా మీకు పక్క ఇన్ఫర్మేషన్ కాబట్టి మేము మీదే ఫాలో అవుతున్నాం మేము ఫస్ట్ నుండి కూడా, ఎందుకంటే దానిలో నిజమా అబద్ధం అనేది తెలిసిపోతుంది మాకు. అంటే ఏం లేదండి నరసింహ రెడ్డి గారు, ఇక్కడ ఒక పోస్ట్ అనేది వచ్చింది ఇప్పుడు పర్సనల్ గా నా గ్రూప్ లో వచ్చింది, నేను ఒకవేళ పోస్ట్ డిలీట్ చేశాను అనుకోండి అవతల అడ్మిన్స్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీరు వేరే లెవెల్ పెట్టిన పోస్ట్ డిలీట్ చేస్తున్నారు, మీరు వాళ్ళకి యాంటీ ఏమో, లేకపోతే మీరు వేరే లెవెల్ పెట్టిన వాళ్ళకి డిలీట్ చేస్తున్నారు మీరు వాళ్ళ యాంటీ ఏమో, మీరు మాత్రమే ఎదగాలనుకుంటున్నారేమో, మీరు మీరు మాత్రమే డిమాండ్ ఏమో, ఈ టైప్ లో మైండ్ సెట్ వెళ్ళిపోతున్నారు. అంతేగాని అసలు నిజం కాదు కాబట్టి డిలీట్ చేశాడు, నిజం కాదు కాబట్టి చెప్పాడు, ఏం పట్టించుకోడు, ఇవన్నీ ఫేస్ చేసి వచ్చా పేర్లు వద్దులేండి, కొత్త వస్తా ఉంటారు వెళ్తా ఉంటారు మనం మాత్రం వాటర్ ఇక్కడ అదంతా కామన్ విషయం. ఎందుకంటే నేను ఆలోచన చెప్తా రాజ్ గారు ఎందుకలా ఇలా ఫైటింగ్ కాదు నా చేయి కనిపిస్తుందా, ఇలాంటి ఒకటి ఎక్స్రే లాంటి బ్యాక్ సైడ్ ఉంది నేను ఆలోచన తీసుకున్నాను చెప్తా, మనం తెలియని బాగుంది కుమ్మరి ఈ ఎక్స్రే కూడా హైలైట్ చేస్తారని ఆ వ్యక్తి చేశాడు, ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు తెలుసు అన్నాడు. ఇంకా మనం ఓఎస్ అప్పటికి లాంచ్ అవ్వాలా, ఓఎస్ లాంచ్ అవ్వక ముందే ఓవర్కి వెళ్ళిపోయాను, ఇవన్నీ ఎందుకు సొంతంగా ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, సొంతంగా ఎందుకు అప్డేట్ చెప్తున్నారు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటే సమాధానాలు ఉండవు. అవునవును సార్ వ్యూస్ కోసం చేస్తున్నాడు ఉండకూడదండి, ఇప్పుడు యూట్యూబర్స్ అందరం ఒక మాట మీద ఉంటాం కానీ లేబర్స్ ఉండలేదండి, లేబర్స్ ఒక్కొక్కరు సబ్జెక్ట్ చెప్తున్నారు, ఫోన్స్ తనిఖీ చేస్తున్నారు, నా టీం కాదు నువ్వు చెప్పద్దు ఇంకో లేరు ఇంకో లేరు పెట్టడం, మళ్ళీ వాళ్ళు వచ్చి నా టీం నువ్వెందుకు చెప్తున్నారు వాళ్ళు వాళ్ళని పెట్టడం, ఇక్కడ ఫౌండర్స్ మధ్యలో ఇబ్బంది పడి కావాలంటే ఫౌండర్స్ అందరూ ఒక మాట మీద ఉండి ఎందుకు చేయట్లేదు అప్డేట్స్, ఎందుకు లైవ్ పెట్టి వాళ్ళని లైవ్ లో చూడట్లేదు, ఏది పెట్టుకోవచ్చు ఏది కనపచ్చు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఇవన్నీ చాలా రోజులు నాకు కూడా ఉన్నాయి సమాధానం ఇవ్వగలరు వాళ్ళు ఇవ్వలేదు. కానీ ఏదైనా ఒక ఎక్సైట్మెంట్ అప్డేట్ వచ్చింది అనుకోండి మాకన్నా ముందు వాళ్ళే ఉంటారు అనమాట, వాట్సాప్ గ్రూప్ లో హైలైట్ చేయడం కానీ ఫేస్బుక్ లో హైలైట్ చేయడం కానీ వాయి గ్రూప్ లో హైలైట్ చేయడం కానీ ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఎక్కడో దాగుంటారు, ఇబ్బంది లేనప్పుడు మాత్రం మాకు ముందు పడగలుగుతారు, ఇదే వద్దన్న చేస్తే మాత్రం కంప్లీట్ చేయండి, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చెప్పండి ప్రాబ్లమ్స్ లేనప్పుడు చెప్పండి, మీద నమ్మకం కలగాలి కాంగ్రెస్ అంతేగాని ఇక్కడ ఏదో శ్రావర్ కప్పించుకుంటేనో లేకపోతే దండలు వేయించుకుంటేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో లేటర్ కింద యాక్సెప్టబుల్ అంటే నాకైతే అది కాదండి, మా అందరూ కాంగ్రెస్ సక్సెస్ అయినప్పుడు అందరూ సక్సెస్ అవుతాం, ఇబ్బంది పడినప్పుడు అందరూ ఇబ్బంది పడుతుంది, ఇబ్బంది పడినప్పుడు ఇబ్బంది పడకుండా చూసుకోండి అని చెప్తున్నాను అంతే. రియాలిటీ చెప్తున్నాం అంటే రియాలిటీ పరంగా అంటే మన యాక్సర్ ఎక్కడ మనకి డేట్స్ కానీ రోడ్లు కానీ మనిషిని చేయాల, ఆయన చెప్పిన పాయింట్ మాత్రం మనం చెప్తా అక్కడ, ఆయన చెప్పిన మాత్రం ఆయన ఏం చెప్తాడు రెండు రకాల స్టెప్స్ అన్నారు, ఆయన రెండు రకాల స్టెప్స్ మొదటి స్టెప్ మాత్రం మనకి కంప్లీట్ అయింది ఓఎస్ రావడం మాత్రమే కంప్లీట్ అయింది, కానీ ఆయన రెండో స్టెప్ ఏం చెప్పారు ఓఎస్ తో పాటు నెక్స్ట్ ఫేజ్ కూడా ఇవ్వచ్చు అన్నారు, కానీ ఇవ్వాల ఇప్పుడు మనకు అర్థం అవుతుంది నెక్స్ట్ ఫేజ్ అది ఇది కాదు, చాలా మంది ఇండివిజువల్ జన్యున్ గా చెప్పే ఇండివిజువల్ కూడా చెప్పారు ఇదైతే నెక్స్ట్ ఫేజ్ అయితే కాదు, ఇది జస్ట్ ఏంటంటే మనం ఓఎస్ మనం క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడానికి, అంటే మనం లాగిన్ అవుతున్నామా లేదా ప్రొఫైల్ ఓపెన్ అవుతుందా లేదా మన యొక్క టీం కనిపిస్తుందా లేదా వాలిడ్ ఆప్షన్ కనిపిస్తుందా లేదా అవి చూసుకోవడానికి మాత్రం పనిచేస్తుంది ఇప్పుడున్న ఓఎస్ అనేది, నెక్స్ట్ ప్రాసెస్ లో వెళ్ళాలి మనం, ఇప్పుడు ఏంటంటే సెకండ్ పేజ్ ఏమనుకోవాలి సెకండ్ పేజ్ అంటే మనం ఓపెన్ అంటే పెయిడ్ ప్రోడక్ట్ రావాలి, దాంతో పాటు మన పేమెంట్ వచ్చారు అంటే ప్యాకేజ్ తీసుకోవడం ప్యాకేజీ డబ్బులు ఎవరు తీసుకున్నా వాళ్ళ కమిషన్ మనం విధంగా పెట్టుకోవడం రెండు జరుగుతున్నా సెకండ్ పేజ్ నా డిప్లో, కాబట్టి మన యాస్టార్ చెప్పిన ప్రకారం ఏంటంటే మనకి సంవత్సరం పాటు మనం ఆ ప్యాకేజీ కట్టుకుని మనకి టైం అనేది రీచ్ అయింది కాబట్టి కుదిరినంత వరకు మనకి ఎంతో కొంత బోనస్ రూపంలో లేకపోతే ఇంకా సమ్ వేరే రూపంలో మనకి ఇవ్వడానికి ప్లానింగ్ చేస్తున్నా అని చెప్పారు, అంతేకాదు కూడా ఖచ్చితంగా అంచిస్తారు లేకపోతే ఏ రూపంలో ఇస్తారని కూడా మనకి ఎటువంటి క్లారిటీ కూడా మనకు ప్రజెంట్ లేదు, ఓకేనండి మీకు ఇది కూడా క్లియర్ అనుకుంటున్నాను, కాబట్టి మన సొంతంగా చెప్పి అప్డేట్స్ ఏం లేవండి ఆన్ బేస్ లో జడ్జి ఏంటంటే నేను పిఎంఎస్ సెక్షన్ తీసుకుంటా ఉంటాను కొన్నిసార్లు మన ప్రశ్న చాలా మంది ఫౌండర్ చాలా మంది డౌట్స్ ఉంటాయి, డౌట్స్ ఉన్నప్పుడు చెప్పాల్సిన అవసరం మనకి బాధ్యత కదా ఫౌండర్ గాను అలాగే ఒక యూట్యూబర్ గాను నాకు గానీ ప్రశాంత్ గాని ఎవరైతే జన్యంగా చెప్తున్నారో ఆ యూట్యూబర్స్ ఉంది
సో మనకు ఫేసెస్ గురించి ఆల్రెడీ సార్ చెప్పాడు, ఫస్ట్ ఫస్ట్ ఫేస్, సెకండ్ ఫేస్, థర్డ్ ఫేస్. ఇది ఒక మంత్ బై మంత్ గా చెప్పడం జరిగింది. ఏదైతే ఆగస్ట్ లో ఫస్ట్ ఫేస్, ఆగస్ట్ అనుకున్నటువంటి ఫస్ట్ ఫేస్ ఏదైతే ఉందో మనకు సెప్టెంబర్ ఆఖరిలోకి వచ్చింది. సో మనకు సెకండ్ ఫేస్ లో ఏం జరగబోతుంది అనేటువంటి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు థర్డ్ ఫేజ్ వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదనేటువంటి ఆశ చెప్పడం జరిగింది. ఇది మూడు ఫేజులుగా సార్ అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది. ఆల్రెడీ సార్ మెన్షన్ చేశాను తెలుగు నెలకంట 30 నుంచి 50 వేల యూట్యూబ్ ద్వారా వస్తున్నాయంట. ఇప్పుడు దాకా యూట్యూబ్ ఎక్కువ నాకు ఎప్పుడు 30 వేలు కూడా వచ్చినాయి లేదండి. మరి ఆయనకి ఎలా అనిపించిందో, ప్రజలు మనం డబ్బులు రావట్లేదు ప్రూఫ్స్ కదా నేను చూపించాను. దాన్ని ఆయన చూడలేదేమో బట్ పర్వాలేదు, ప్రతి ఒక్కరికి మనం సంజేసి ఇచ్చుకుంటూ ప్రతి కామెంట్ మనం దానికోసం ఒక వీడియో చేయడం టైం వేస్ట్ అయింది. అయితే దానికి సపరేట్ గా మళ్ళీ వీడియో చేయడం లేదా చేయడం అనమాట. ఒకరి ఫోన్లో సరే మనకి ఇంకో లాస్ట్ కామెంట్ కూడా వచ్చింది సార్, ఇప్పుడు ఓఎస్ అనేది పనిచేయడం లేదని. మీరు ఒకసారి మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ చేసుకుని అలాగే రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ అనుకుని నేను వీడియో పెట్టాను, ఓఎస్ అనేది ఎలా లాగిన్ అవర్ ఏంటనేది. దాంట్లో చెప్పిన ప్రాసెస్ బట్టి మీరు ఓఎస్ లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వడం ప్రొఫైల్ డీటెయిల్స్ ఇటువంటి మాత్రమే ప్రజెంట్ చూసుకోవడం ఉంది. కొంతమంది ప్రొఫైల్ డీటెయిల్స్ కూడా కనిపించట్లా, నాకు కూడా పర్సనల్ గా నా ఓన్ అకౌంట్ కి ప్రొఫైల్ డీటెయిల్స్ కనిపించట్లా. అయినా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కంపెనీ బ్యాక్గ్రౌండ్ లో మనం అనుకున్న దానికన్నా చాలా వర్క్ అనేది చేస్తుంది కాబట్టి మన ఓఎస్ అనేది మనం అనుకున్న దానికన్నా ముందు వచ్చింది. ఎందుకంటే అప్పట్లో చాలా నెగిటివ్ గా మనం ఆల్రెడీ భరించాం. చాలా మంది చాలా రకాలుగా ఆన్ ఫేస్ సంబంధించి కొంతమంది ఎంప్లాయీస్ కానీ లేకపోతే కొన్ని ఛానల్స్ కానీ బోర్డు చూపిస్తున్న ఆన్ ఫేస్ కానీ చాలా చాలా మనకు నెగిటివ్ గానే వచ్చినాయి. మన యాస్టర్ ఒకే ఒక్క మాట పండి మన ఓఎస్ ఎప్పుడైతే బ్యాక్ వచ్చిందో ఆ రోజు మనం హెల్త్గా ఫీల్ అవ్వడం విషయం ఉంది. ఓఎస్ వచ్చింది కాబట్టి మళ్ళీ మన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం చాలా సార్లు చెప్పుకున్నాం, మళ్ళీ స్టెప్ బై స్టెప్ మనం అంచులంచులుగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అది వెంటనే ఉన్నా కూడా వెంటనే మనం తీసుకొస్తారు, ఒకరు వెంటనే ఒకటి టెస్టింగ్ చేసి తీసుకొస్తారు. కాబట్టి కొద్దిగా ఊపిరి పట్టిన ఫోండర్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో సబ్జెక్ట్ అయితే మాక్సిమం మనకి మంచి మంచి డౌట్స్ వచ్చినాయి, మంచి మంచి డౌట్స్ ని క్లారిటీ ఇచ్చారనుకుంటున్నాను. కాబట్టి మనకి ఈ వేస్ట్ అయిన ఈ సంవత్సరం కూడా అంటే మనం ప్యాకేజ్ తీసుకున్న మొన్న సంవత్సరం 2023 నుంచి ఈ సంవత్సరం 2024 సెప్టెంబర్ వరకు వేస్ట్ అయిన ఈ 1 ఇయర్ ని మనం వేస్తే ఏదో రకంగా మనకి బాగా రూపంలో ఏదో రకంగా కూడా మనకి ఏదో రకంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను ఆయన మాట్లాడి వచ్చింది. అది కూడా ఏ రకంగా ఇస్తారని నాకు తెలియదు. కాబట్టి ప్రెసెంట్ అయితే ఇలా ఇస్తారు అలా ఇస్తారని చెప్పను. అది బోనస్ రూపంలో ఇస్తారా లేకపోతే వేరే ప్రోడక్ట్ ఏమైనా సరే మనకు ఫ్రీగా అంటే పెయిడ్ ప్రోడక్ట్ కూడా మనకు ఫ్రీగా ఇస్తారా తెలియదు. ఎలా చేస్తారు ఏం చేస్తారు అని క్లారిటీ లేదు కాబట్టి మళ్ళీ వేస్తారు నోటి నుంచి మనం అప్డేట్స్ విన్న తర్వాత పూర్తిగా అప్డేట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది అన్నమాట. ప్రెజెంట్ అయితే ఇంతే ఉండండి. ఈ మీటింగ్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.